ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సింగర్ నువ్వు నేనా? మీరు అయితే నేను వెళ్ళిపోతా సాయంత్రం. అలాగే ఏంటమ్మా ఇది? అసలే టెన్షన్స్ తో చస్తుంటే ఇలాంటి వాడిని తీసుకొచ్చి బుర్ర తినిపిస్తావేంటి? ఏదో కొర్రాడనయ్య, కాస్త ముచ్చట పడతా ఉండాడు, ఎంజాయ్ చేయని అన్నయ్య. రే కళ్యాణ్, ఆ ఆడిటర్ గారేంట్రా? ఏం చేశాడన్నయ్య? నాయనమ్మ చేత 4 వేలి ముద్రలు వేయించమని ఇంటికి పంపిస్తే ఇంతవరకు పని పూర్తి చేయకపోగా 100 కారణాలు చెప్తున్నాడు. పోనీ, నేను వెళ్ళి చూడ. వద్దు, ఇక్కడ నాకు తోడుగా ఉంది నువ్వు ఒక్కడవే. ఆ రఘుగాణి నమ్మడానికి లేదు. ఇంతకీ వీళ్ళింకా రాలేదంటానయ్యా? అదేరా, నాకు భయంగా ఉంది. నేను అసలే ఆ టెన్షన్లో ఉంటే మధ్యలో వీడెవిడే వచ్చి శివ్ 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 రామా అని. ఏంట్రా ఈ పాటలు? రే, ఇంకోసారి వాడు నా దగ్గరికి వస్తే ఆ వినోద్ గాన్ని చంపేస్తా అని చెప్పు. రే, నవ్వుతావేంట్రా? అనయ్య, ఇలా టెన్షన్గా ఉన్నప్పుడే అలాంటి వాళ్ళ మాటలు వినాలి, అప్పుడే కాస్త టెన్షన్ తగ్గుతుంది. ఏమరా, నాకు మాత్రం వాణ్ణి చూస్తే బీపీ పెరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోరా, వాణ్ణి నా దగ్గరికి రానివ్వకు. అలాగే అనయ్య. సుందర రామయ్య, ఈ పేరు ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నా గురించి వాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకోకముందే మనం వాళ్ళని అటాక్ చేయాలి. వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకోమంటారా అన్న? గోగినేని శివరామ్ పెద్ద క్రిమినల్, విశాలాక్షి గారి పెద్ద మనవడు. రఘురామ్, కళ్యాణ్ రామ్ అతనిని గుడ్డిగా ఫాలో అయ్యే బ్రదర్స్. చివరి తమ్ముడు అభిరామ్ ఒరిజినల్గా మంచివాడు, తన స్వశక్తితో పైకి రావాలి అనే ఎయిమ్తో ఉన్నాడు. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం మానవత్వం ఉన్నవాడు. వీళ్ళ నలుగురు సరిగ్గా చదువుకోలేదు, కానీ వీళ్ళ భార్యలు సరస్వతి, గాయత్రి, విద్య, జనన్ ఉన్నత చదువులు చదువుకున్నారు. బట్ పిటి ఏంటంటే ఆ నలుగురు ఆ ఇంట్లో వంటింటికే అంకితమైపోయి ఉన్నారు. ఆ నలుగురిలో జనని కాస్త ధైర్యవంతురాలు. షీఈస్ ఎక్స్ వైఫ్ ఆఫ్ అభిరామ్. మనల్ని రీచ్ అవ్వాలని చూస్తుంది. అంటే విశాలాక్షి గారి ఆస్తి కోసమా? మరెందుకు, మనం ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకేగా అట్ ప్రజెంట్ శివరామ 40% షేర్ని విశాలాక్షి గారి దగ్గర నుంచి లాక్కోవాలని ట్రై చేస్తున్నాడు. అదే ఆలోచన జననికి కూడా ఎందుకు ఉండకూడదు? ఒకవేళ ఆ 40% షేర్ శివరామ్కి దక్కకుండా చేసి దాన్ని విశాలాక్షి గారికి అప్పగించాలనే మంచి ఆలోచన కూడా కావచ్చు. లేదా తనే సొంతం చేసుకోవాలని కూడా అనుకోవచ్చు. బట్ ఫ్యాక్ట్ తెలియకపోయినా జనని ఏం కూడా ఆ 40% షేర్ మీదే ఉందనేది నిజం. పిట్టపోరు పిట్టపోరు పిల్లి కుదుర్చిందని మనం మధ్యలోకి వెళ్ళి ఆ 40% షేర్ లాక్కోవాలి. అది మన చేతిలోనే ఉంది కదన్నా. ఉంది, బట్ మనం దాన్ని లీగల్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ప్రస్తుతం శివరామ్ ఇంట్లో పరిస్థితులేంటో, ఆ ఇంట్లో వాళ్ళ మూమెంట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. నాకు ఆ ఫుల్ డీటెయిల్స్ కావాలి. అలాగే అన్నా.
ఏంటి ఇంత లేట్ అయింది? ఇంటి దగ్గర అన్ని చూసుకోవాలి కదా, బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకి చెప్పాలి, పైగా ట్రాఫిక్, అందుకే ఇంత ఆలస్యమైంది అత్తయ్య. ఇవన్నీ దానికేం తెలుసే, ఇక్కడికి వచ్చి అది పెద్దోడి ముందు ఎగురుతుంది. సరే పదండి. రూపా, మీ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. పనిలో పని నన్ను కూడా ఆశీర్వదించండి బావగారు. ఇంటి నుండి ఇక్కడికి వచ్చావు అది చాలు, ఎక్కడికి పోతావని భయపడ్డాను. సరే సరే కూర్చోండి. రూపా రా కూర్చో. అన్నయ్య, ఈ పెళ్లి విషయంలో మీ ఇంటి ఆడాళ్ళకి కాస్త కూడా బాధ్యత లేదు. బాధ్యత అంటే పొద్దున్నే పళ్ళు తోముకోకుండా మండపానికి వచ్చి కూర్చోవడం అనుకుంటున్నారా? నీకంటే నీ ఇంట్లో ఉండేది నువ్వు, నీ కొడుకు పనాపాట పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మాది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, వెనక ముందు అన్ని చూసుకొని రావాలి కదా. అవన్నీ తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతారు? ఇదంతా ఉత్త డ్రామా పెద్దబాబు గారి ముందు షో చేయడానికి. ఇలాంటి షోలు రిసెప్షన్ ఉంటుంది కదా, అప్పుడు చేసుకోమని చెప్పండి. ఎవరికి చెప్తున్నావు? ఆ మా ఆయనకి. చూసుండవా అనయ్య, నేను ఒక్క మాట అన్నందుకు ఇలా అందరూ నా మీద ఎట్ట దాడి చేస్తా ఉంటారు? ఇందుకే అంటారు నలుగురితో మంచిగా ఉండాలని, నలుగురితో గొడవ పెట్టుకోకూడదు అని. ఇదిగో మీరు ఎంత దాడి చేసినా ఈ పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదని తెలుసు. ఈ మాటకేం చెప్తారో చెప్పండి. ఇప్పుడేంటి మాట్లాడరే? వాళ్ళు మాట్లాడకపోవడమే డేంజర్ అన్నయ్యా. అంటే ఏదో చేస్తారనా నీ ఉద్దేశం? ఈ శివరాం ముందు అలాంటివి సాగవు. ఈ శివరాం మహావృక్షం, కొమ్మ పట్టుకుని ఊగుతూ ఆటలాడొచ్చు గాని వృక్షాన్ని పడగొట్టడం అసాధ్యం. నిన్ను దెబ్బ కొట్టాలంటే అంత సులభమా? కాదు, బయట శత్రువులైతే ఎట్నుంచి వస్తారో ఎలా కొడతారో తెలుసుకోవచ్చు. ఇంటి లోపల శత్రువులు ఎలా దెబ్బ కొడతారు, ఎప్పుడు దెబ్బ కొడతారనే తెలియదు కదా. ఒరే పెద్దోడా, శుభవా అని మండపంలో కూర్చుని ఈ మాటలెందుకురా? మేము రూపాన్ని తీసుకుని గదిలోకి వెళ్తాం. అవునవును, గదిలో అయితే రహస్యాలు మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య నేను వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు? రూపకు తోడుగా వస్తా. నువ్వు నాకు తోడుగా రావడం ఏంటి? పోరు అవతలకి. ఇదేంటి శివరాం, కట్టుకుపోయే వాడిని ఇలా తీసి పారేసి మాట్లాడుతుంది? ఏం చేయమంటావు, మా ఇంటి భాగవతం అలా ఉంది మరి. సరే సరే వెళ్దాం పదండి. పదజని వినోదు, నువ్వు మాత్రం రావద్దు. బావగారు నేను కూడా వెళ్ళనా? వాళ్ళు వద్దంటుంటే వెళ్తానంట వింట్రా, అయినా వెళ్ళేం చేస్తావు? రూపం చూసుకుంటా, అందంగా ఉంది కదా. రేయ్ ఈ రోజు చూస్తున్నావా? ఒకటి గుర్తుంచుకో, ఆడవాళ్ల వెనక తిరగకూడదు, అలుసైపోతావు. నా పెళ్ళం సరస్వతి ఎంత అందంగా ఉంటుంది, అయినా ఏ రోజైనా నేను తన వెనక వెళ్ళడం చూసావా? లేదు. అది అలా ఉండాలి, మగాడు ఎలా ఉండాలో ఈ గోగినేని శివరాంని చూసి నేర్చుకో. ఏమంటావయ్యా? అవును శివరాం, మగాడు అంటే నీలా ఉండాలి. అత్తయ్య గారు, రేపు ఉదయం మనం కులదేవం గుడికి బయలుదేరుతున్నట్టు వెళ్ళాలి. అక్కడ ఏర్పాట్లన్నీ అభి చూసుకుంటాడు, సంజయ్ సరాసరి అక్కడికి వస్తాడు. నాకెందుకో శివరామన్ చూస్తే భయంగా ఉందే. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? మరింకేం చేయనే, నేను చెప్తే మీ అన్నయ్య వింటాడా? మమ్మల్ని మీరే పంపించగలరు అత్తయ్య గారు. చూద్దాం. చూద్దామంటే వింటమ్మా. ఇంకేమనమంటావే? అసలు నువ్వు చివరిగా ఎందుకు పుట్టావే?